దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో చూసాం నిన్న ప్రధాని రాజ్యసభలో పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి పిఎస్యుల గురించి చేసిన ప్రస్తావన, పిఎస్యులు ఏ విధంగా గత పదేళ్లలో వృద్ధి బాటలో పయనిస్తున్నాయో, ఒక చరిత్రలో ఎన్నడూ కని విని ఎరిగినటువంటి ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక పరిస్థితితో పిఎస్యుల ప్రయాణం కొనసాగుతుందో ఆయన చెప్పిన మాటలు కొన్ని. జస్ట్ ఒక శాంపుల్ బైట్ అది. ఆయన చాలా వివరంగా విపులంగా మాట్లాడారు. పిఎస్యులు గత పదేళ్లలో ఎంతటి వృద్ధి సాధించాయో, 2014 నాటికి 234 పిఎస్యులు ఉన్నాయట, 2024 ఆ సంఖ్య 254 పెరిగింది. సంఖ్య పెరగటం మాత్రమే కాదు, ఒక విధమైన అపప్రద ఉంది మార్కెట్లో. అంటే పిఎస్యులను అన్నింటినీ అమ్మేస్తున్నారు, అవన్నీ తీసుకెళ్ళి అదానీలు కట్టబెడుతున్నారు, ఇలా సరే ప్రతిపక్ష విమర్శలు అనుకోండి అవి. బట్ జరిగింది, నెంబర్ ఆఫ్ పిఎస్యూస్ సంఖ్య పెరిగింది. అలాగే నెట్వర్త్ గురించి మాట్లాడారు ఆయన. 9.5 lakh crores ఉన్న నెట్వర్త్ 17 lakh crores మారిందని. మార్కెట్ క్యాప్ గురించి ఇంకా ప్రస్తావించుంటారా, బయట ఇక్కడ లేదు కానీ, బట్ మార్కెట్ క్యాప్ కూడా మనకు మోర్ దాన్ డబుల్ కావడం చూసాం లాస్ట్ 10 ఇయర్స్లో. ఐ థింక్ త్రీ టైమ్స్ అయింది, నాట్ జస్ట్ 2 times. అండ్ మనం చూసాం ఎన్ని అటు బ్యాంక్స్ దగ్గర నుంచి, పిఎస్యు బ్యాంక్స్ దగ్గర నుంచి, పవర్ కంపెనీస్ దగ్గర నుంచి, ఫెర్టిలైజర్స్ వరకు దాదాపుగా ఈ మొత్తం మార్కెట్లో ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఎక్సైట్మెంట్ మొత్తం కూడా పిఎస్యుల కారణంగానే సంభవిస్తుంది. పిఎస్యుస్ ఆర్ లీడింగ్ ది మార్కెట్ ర్యాలీ. సో ఎల్ఐసి గురించి కూడా మాట్లాడారు ఆయన. సో ఎల్ఐసి ఇప్పుడు మనకు రికార్డ్ హై దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఇష్యూ ప్రైస్ని క్రాస్ చేసి ఓకే, ఒక 1.5 ఇయర్ సుమారుగా విసిగించింది, బేర్ మార్కెట్లో నడిచింది, కానీ ఆ తర్వాత చక్కటి లాభాలను ఇవ్వడం చూసాం మనం ఎల్ఐసి లాంటి స్టాక్. ఇప్పుడు ఎస్బీఐ వంతు ప్రారంభమైంది. ఎస్బీఐ నిన్న మనం చూసాం రికార్డ్ హై 675 rupees, 52-week highs దగ్గర మనకు నిన్న క్లోజ్ అయింది. సో ఎస్బీఐ ఒకటే కాదండి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఇలాంటి చిన్న చిన్న బ్యాంకులన్నీ కూడా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉత్సాహంతో పరుగులు తీస్తున్నాయి. మనం ఎప్పుడు చూడలేదు ఈ చిన్న బ్యాంకులను ఎవరు పట్టించుకుంటారు, అసలు వీటి జోలికే వెళ్ళరాదు అని మనం గిరిగిసి కూర్చున్నాం. కానీ అవన్నీ ఇప్పుడు 2x, 3x, 4x రిటర్న్స్ ఇచ్చి ఇన్వెస్టర్లను ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి, సంభ్రమంలో ముంచెత్తుతున్నాయి. సో డెఫినెట్లీ ఇప్పటికీ కూడా మేబీ ఎక్సెప్టింగ్ రైల్వేస్ అండ్ డిఫెన్స్, మనం పిఎస్యూ స్పేస్లో ఇంకా వాల్యూ ఉంది, ఇంకా పొటెన్షియల్ ఉంది. చాలామందికి ఇప్పటికి కూడా విశ్వాసం లేదు, పిఎస్యూ స్టాక్స్ పట్ల అంత కాన్ఫిడెన్స్ లేదు. ఇవన్నీ బాగా వాల్యుయేషన్స్ పెరిగిపోయి ఉన్నాయి, ఎక్కడో చోట చతికిలు పడతాయనే ఒక సందేహం, సందిగ్ధం, వాళ్ళకి ఆ సంశయం ఉంది. కానీ ఇప్పటికీ కూడా మనం ఫర్ ఇన్స్టాన్స్ వీ కెన్ టేక్ 1 or 2 ఎగ్జాంపుల్స్. ఎస్బీఐ వర్సెస్ ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే, ఎందుకు ఐసిఐసిఐ బ్యాంక్కి ప్రైస్ టు బుక్ వాల్యూ 3.33 ఉంది, ఎస్బీఐ ప్రైస్ టు బుక్ వాల్యూ ఓన్లీ 1.68. సరే పిఈ అంటే మనం బ్యాంక్స్కి అంతగా మనం పట్టించుకోం, బట్ స్టిల్ ఐసిఐసిఐ బ్యాంక్ 16.9 పిఈతో ట్రేడ్ అవుతుంటే ట్రైలింగ్ పిఈ ఇది. ఎస్బీఐ 8.76 పిఈ దగ్గరే మనకి ఇంకా కనిపిస్తుంది. సో ఏ విధంగా చూసినా, రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినా, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ చూసినా, ఏ విధంగా చూసినా కూడా ఎస్బీఐ ఐసిఐసిఐ బ్యాంక్ ఎంతమాత్రం తీసిపోదు. అయినా కూడా మార్కెట్లో ఎస్బీఐ పట్లకు ఉన్నటువంటి ఒక అపనమ్మకం అనేది ఇప్పుడిప్పుడు తొలగుతోంది. బట్ హిస్టారికల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ కమాండెడ్ హయ్యర్ ప్రీమియం ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్ కంపేర్డ్ టు పిఎస్యూ బ్యాంక్స్. సో ఇప్పుడు ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. సిమిలర్లీ ఎల్ఐసిని, హెచ్డిఎఫ్సి లైఫ్ని, లేకపోతే ఎస్బీఐ లైఫ్ని ఈవెన్ కంపేర్ చేసి చూసినా కూడా ప్రైస్ టు ఎంబెడెడ్ వాల్యూ ఈ స్టిల్ ఫార్ బెటర్ ఫర్ ఎల్ఐసి కంపేర్డ్ టు అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో ఇలా మనం రకరకాల కంపారిజన్స్ చేసుకోవచ్చు. మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డెఫినెట్లీ పిఎస్యూ స్టాక్స్ విల్ కంటిన్యూ టు లీడ్ ది స్టాక్ మార్కెట్ ర్యాలీ. అలాగే ఆ కంపెనీల ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి, బ్యాలెన్స్ షీట్స్ బాగుంటున్నాయి. కష్టాల్లోంచి ప్రధాని అన్నారు సాక్షాత్తు, బిఎస్ఎన్ఎల్ 4G 5G టెక్నాలజీని ఒకప్పుడు మూత పడుతుంది, కాయలా పడుతుంది, దీన్ని బహుశా ఎవరికి అదానీలకు ఇచ్చేస్తారనుకున్నటువంటి ఒక బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీ ఇవాళ మళ్ళీ గ్రోత్ పాత్రలో ప్రయాణించే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఇప్పటికీ పూర్తిగా కష్టాల నుంచి బయటకు వచ్చిందని అనుకోలేము, బట్
చెప్పలేం, భవిష్యత్తులో బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ ఇష్యూ వచ్చిన రావచ్చు. సో అటువంటి ఒక పరిస్థితికి మన పిఎస్సీలు రావడం చాలా సంతోషం. ఇదేదో మనం మోడీ గారిని సపోర్ట్ చేయటం ఇదంతా కాదండి, వాళ్ళు మంచి పని చేశారు, దానివలన పిఎస్సీలు చక్కగా పనిచేస్తున్నాయి, అది సంతోషం. ఎందుకంటే అందులో లక్షలాది మంది పనిచేస్తున్నారు, లక్షలాది మంది షేర్ హోల్డర్స్ ఆయా కంపెనీల షేర్లో ఇన్వెస్ట్ చేసి చిన్న ఇన్వెస్టర్లు, ఈకో బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఎవరు కొంటారండి, ఎఫ్ఐఎల్ కొనరు, మన రిటైల్ ఇన్వెస్టర్సే కొంటారు. సో వాళ్ళందరూ ఇవాళ వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తుంటే అంతకంటే సంతోషం మరొకటి అవసరం లేదు మనకి. సో వీఆర్ హియర్ టు డిస్కస్ స్టాక్స్, కాబట్టి మనకు కావాల్సిన పని అది, మిగతా పొలిటికల్ అంశాలు మనకు అవసరం లేదు. సో చాలా కంపెనీలు మన అందరం చూసాం, ఎన్బిసిసి, ఐఆర్ఎఫ్సి, హడ్కో, ఐటీఐ, కొచ్చిన్ షిప్యార్డ్, బిహెచ్ఎల్, ఆర్ఈసి, చాలా కంపెనీల్లో మనకు 200-300% కూడా రిటర్న్స్ వచ్చిన సందర్భం మనం ఈ సమయంలో గుర్తు చేసుకోవచ్చు. సో ఇక రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతుంది, నిఫ్టీ 50 కంపెనీస్లో ఇప్పటికి 41 స్టాక్స్ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఇందులో 11 కంపెనీలు అబౌవ్ ఎక్స్పెక్టేషన్స్, 19 కంపెనీలు ఇన్ లైన్ ఎక్స్పెక్టేషన్, అంటే 20 కంపెనీస్ అవుట్ ఆఫ్ 41 మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. 9 కంపెనీలు బిలో ఎక్స్పెక్టేషన్, 2 కంపెనీలు మిక్స్డ్, కాబట్టి బెటర్గానే ఉంది నిఫ్టీ కంపెనీస్లో. బట్ మిడ్ క్యాప్స్లో మనం ప్రైవేట్ సెక్టర్, ఇప్పటిదాకా పబ్లిక్ సెక్టర్ గురించి మాట్లాడుకున్నాం, నిన్న వచ్చిన రిజల్ట్స్లో లూపిన్ ఎబిటా అప్ 95%, టాటా కన్జ్యూమర్ మంచి రిజల్ట్స్ వచ్చింది, ట్రెంట్ చాలా ఆశ్చర్యపరుస్తుంది ఎప్పటికప్పుడు ఈ కంపెనీ, టాటా గ్రూప్ కంపెనీని, రిటైలింగ్ కంపెనీ. మణప్పురం ఫైనాన్స్, సుప్రియా లైఫ్, ఎస్హెచ్ కేల్కర్, నోసిల్, ఆర్తి ఫార్మా, యునో మింద, కమిన్స్, ఇవన్నీ చక్కటి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. అఫ్ కోర్స్ రిజల్ట్స్ బ్యాడ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి, జిఎన్ఎఫ్సి 81% డౌన్ ఎబిటా, జేకే పేపర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 29% డౌన్, ఈపీఎల్, శోభ, ఇవి డిసప్పాయింట్ చేసినవి. మరొక అంశం మనం గమనించాల్సింది, మార్నింగ్ మ్యాంగ్లూర్ కెమికల్స్ని పారదీప్ ఫాస్ఫేట్స్లో విలీనం చేస్తున్నారు. సో ప్రతి 100 మ్యాంగ్లూర్ కెమికల్స్ షేర్లకి 187 పారదీప్ ఫాస్ఫేట్స్ షేర్లు వస్తాయి. సో ఇది ప్రైవేట్ సెక్టర్లో ఒక అతిపెద్ద ఫెర్టిలైజర్ కంపెనీగా ఈ విలీనం తర్వాత పారదీప్ ఫాస్ఫేట్స్ ఆవిర్భవించబోతోంది. అండ్ న్యూస్ చాలా ఉన్నాయి, పిఎస్యు బ్యాంక్స్ ఇవాళ మళ్ళీ ఫోకస్లో ఉంటాయి, ఎస్జేవిఎన్ 200 MW సోలార్ కాంట్రాక్ట్ ఎల్ఓఐ అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ దక్కించుకుంది, అండ్ ఇంకా చాలా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్. ముఖ్యంగా అండి ఇండిసెస్ అంతగా పెర్ఫామ్ చేయట్లేదు, 22,000 పైన నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, కానీ మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం యాక్షన్ కంటిన్యూ అవుతుంది, ప్యూర్లీ బేస్డ్ అపాన్ రిజల్ట్స్ అండ్ న్యూస్. ఇవాళ కుటుంబరావు జాయిన్ అయ్యారా, ఇందాక మన పొలిటికల్ న్యూస్ స్కాన్లో చూశాను. సో ఓకే జాయిన్ అయ్యారు. సో కుటుంబరావు గారు, ఇండిసెస్ నిన్న అక్కడే ఫ్లాట్గా మార్నింగ్ చాలా హై మంచి ఓపెనింగ్ చూసాం, కానీ నిలబెట్టుకోలేకపోయింది. ఈ మార్నింగ్ కూడా మనకు స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది, ఇవాళ కూడా ఇలాగే నిలబెట్టుకోలేకపోతుందా లాభాలని, లేదు నిఫ్టీ రికార్డ్ హైస్ తీసుకువెళ్తుందా? మార్కెట్స్ కన్సాలిడేషన్ మోడ్లో ఉన్నాయండి, హైయర్ లెవెల్స్ అనమాట, అందులో సెకండ్ థాట్ లేదు. అయితే ఇవాళ క్లియర్లీ ఆర్బీఐ మార్కెట్ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ ఉంటుంది కాబట్టి దానిపైన డిపెండ్ అవుతుంది. కరెక్ట్, నేను ఈ హడావుల్లో దాన్ని ప్రస్తావించడం మర్చిపోయాను, థ్యాంక్స్ ఫర్. ఎందుకంటే ఆర్బీఐ మార్కెట్ పాలసీ కమిటీ పైన డెసిషన్ పైన ఇంపార్టెన్స్ ఎంతో కొంత ఉంటుంది అనమాట, మనకి ఇష్టం ఉన్నా లేకపోతే. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు చేంజ్ చేయకపోయినా కూడా ఇవాళ ఒక 5 అంశాలు మాత్రం మార్కెట్ పాలసీ కమిటీ ఏదైతే ఆలోచిస్తుందో దానిపైన దృష్టి అయితే సారించాల్సి వస్తుంది. ఫస్ట్ రిపో రేట్లు ఏమన్నా చేంజ్ చేస్తారా, సెకండ్ వాళ్ళ స్టాన్స్ ఏముంటుంది, మార్కెట్ పాలసీ స్టాన్స్ కాస్త హాకిష్ గా ఉంటుందా లేకపోతే లిబరల్ గా ఉంటారా అనేది చూడాలి. మూడోది జీడిపి గ్రోత్ రేట్ ఏమన్నా రివైజ్ చేస్తారా, ఎందుకంటే ఆర్థిక మంత్రి గారు చాలా అగ్రెసివ్ గా అనమాట ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా ఎట్లా ఉంది మన గ్రోత్ అనేది కూడా చెప్పడం జరిగింది, కాబట్టి రివిజన్ ఆఫ్ జీడిపి గ్రోత్ ఉంటుందా. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏమన్నా పెంచుతారా తగ్గిస్తారా, ఎందుకంటే స్టబర్న్ గానే ఉంటుంది ఇన్ఫ్లేషన్ అనమాట. అండ్ లాస్ట్ లిక్విడిటీకి ఏమన్నా మెజర్స్ తీసుకుంటారా అని చెప్పేసి అనమాట. ఈ 5 అంశాలపైనే ఆర్బీఐ ఓవరాల్ కమెంటరీని అనమాట డిపెండ్ అయ్యి ఉంటుంది, మార్కెట్ కూడా అదే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటుంది. అయితే నిన్న న్యూస్ స్పేస్ యాక్చువల్ గా డామినేట్ చేసిందంటే కనుక ఇందాక ఓపెనింగ్ లో బయట వేసినట్టు ప్రధానమంత్రి గారి స్పీచ్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడు పార్లమెంట్ లో స్టాక్ మార్కెట్ గురించి అంతసేపు డిస్కషన్ ఎప్పుడు వచ్చుండదు. కుటుంబరావు గారు, ఆగస్టు 7వ తేదీన లాస్ట్ ఇయర్ ప్రధాన్ గారు చెప్పారు పిఎస్సిలో మీకు సేవింగ్స్ ఏమైనా ఉంటే పిఎస్సిలో ఇన్వెస్ట్ చేయండి, యు విల్ మేక్ గుడ్ రిటర్న్స్ అని. అది అక్షరాల నిరూపితమైంది, ఒక ప్రధాని
నేను అప్పుడు ఆ రోజున విమర్శించాను కూడా, ఈయనేంటి ఫైనాన్షియల్ అడ్వైజర్ లాగా చెప్పారు ప్రధానమంత్రి పార్లమెంట్లో అని. బట్ పార్లమెంట్ సాక్షిగా ఆయన చెప్పిన మాట ఇవాళ నిజం కావడం చూస్తున్నాం. కాదు గుర్తుందండి, నాకు కూడా గుర్తుంది, ఎందుకంటే ఇండిపెండెన్స్ డేకి ముందు అనమాట ఆయన మాట్లాడేటప్పుడు అనమాట అప్పుడు చెప్పడం కూడా జరిగింది. అయితే నిన్న డీటెయిల్గా విశ్లేషణ చేసి ఇన్ఫ్యాక్ట్ భారత్ ETF కొనుంటే మీకు ఎంత రిటర్న్ వచ్చేది 100% పైన అని చెప్పేసి, నెట్ ప్రాఫిట్స్ ఎంత పెరిగినాయి, ఎల్ఐసి ప్రైస్ మెన్షన్ చేస్తా ఎంత వాల్యూ క్రియేట్ అయింది, వాళ్ళ ఎల్ఐసి మార్కెట్ క్యాప్ ఏ సైజ్కి వెళ్ళిందో మనందరం కూడా చూసాం అనమాట. కాబట్టి అంత విశ్లేషణ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎంతో కొంత రీటైలర్స్కి ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది, మనం కాదని కూడా అనలేదు. ఆ రీటైలర్స్ ఇంట్రెస్ట్ ఎంత పెరుగుతుంది ఏంటి అనేది కూడా కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ వాళ్ళు లీడ్ చేస్తా ఉంది పిఎస్యు స్టాక్సే కాబట్టి రీటైలర్స్ ఈ స్టాక్స్లోనే ఉండి రీటైల్ లీడ్ చేస్తారని చెప్పి కూడా అనుకోవచ్చు అనమాట. అయితే ఇంకా స్ట్రీమ్ ఉందా అంటే కనుక సెలెక్ట్ పాకెట్స్లో స్ట్రీమ్ ఉంది. ఎప్పుడూ సరే చేసి హయ్యర్ లెవెల్స్లో కొంటే కనుక ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా డెఫినెట్లీ స్టక్ అయితే అవుతాం, అది పిఎస్యు అవనివ్వండి వేరే సెక్టర్ అవనివ్వండి ఏదైనా సరే. కాబట్టి ఆ జాగ్రత్త మాత్రం పిఎస్యు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా తీసుకోమని చెప్పేసి చెప్తాను క్లియర్ గా. అయితే ఈ ఇష్యూస్ పక్కన పెడితే కనుక మార్కెట్ లో నిన్న బిహేవియర్ చూస్తే కనుక హయ్యర్ సైడ్ కానీ లోవర్ సైడ్ కానీ చూస్తే 21,900 పైన అనమాట ఆటోమేటికల్లీ సెల్ ఆఫ్ వస్తుంది, ఎంత కొంత డిస్ట్రిబ్యూషన్ కూడా నడుస్తుంది. సపోర్ట్ ఎక్కడ వస్తుందంటే 21,800 కిందకు వచ్చినప్పుడే సపోర్ట్ వస్తుంది. కాబట్టి నేను అనుకుంటాం ఒక మాక్సిమం పెయిన్ పాయింట్ ఇప్పుడు కూడా 21,900 దగ్గరే ఉంది, దాని కింద ఉన్నంతసేపు కూడా స్లైట్ వీక్నెస్ మార్కెట్లో ఉండొచ్చు కానీ ఎగ్జుబరెంట్ బయింగ్ అయితే రాకపోవచ్చు అని చెప్పేసి అని అంటాను. అయితే ఓవరాల్గా మనకి సరే అంత ఎగ్జుబరెంట్గా లేదు అని అనుకున్నప్పుడు అనమాట రిజల్ట్స్ బేస్డ్ అనమాట ఇండివిజువల్ స్టాక్స్ మూవ్మెంట్స్ ఉంటాయి కాబట్టి అవి అబ్జర్వ్ చేయాలి. స్టేట్ బ్యాంక్ రిజల్ట్ వచ్చిన రోజున చెప్పాను నేను, నాకైతే రిజల్ట్ అంత బ్యాడ్ అనిపించట్లేదు, వన్ టైం ప్రొవిజన్ చేశారు కాబట్టి డెఫినెట్లీ ఫ్యూచర్లో ఇంకా బెటర్గా ఉంటుంది కాబట్టి ఆపర్చునిటీ టు బై అన్నాం. మరి అది ప్రూవ్ అయింది కదా, రిజల్ట్ రోజున మోర్ దాన్ 2.5% కూడా పడకపోతే ఆ రోజే ప్రూవ్ అయిపోయింది లోవర్ లెవెల్స్లో డెఫినెట్లీ బయర్స్ ఉన్నారు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద బిగ్ మూవ్స్ ఫ్రమ్ పిఎస్యూస్ ఏదన్నా ఉంటే కనుక ఎస్బీఐ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మనం, అండ్ ఎస్బీఐ ప్రూవ్ చేస్తుంది నిన్న కూడా న్యూ హైక్ వెళ్ళనమాట. కాబట్టి కాస్త మనం ఎప్పుడైనా స్టడీ చేసేటప్పుడు మార్కెట్ సెక్టార్స్ స్టడీ చేసేటప్పుడు వ్యూస్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి, రిజిడ్గా ఉండకూడదు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నాళ్ళే మార్కెట్లో సక్సెస్ అచీవ్ చేస్తారు, రిజిడ్గా ఉన్నాళ్ళు ఎప్పుడు లా ఆపర్చునిటీస్ మిస్ అవుతానే ఉంటారు అనమాట, అది కూడా గుర్తుంచుకోవాలి. అయితే అది చెప్పిన తర్వాత కూడా క్లియర్లీ సెక్టార్స్ వైజ్ కానీ నిన్న చూస్తే ఐటీలో కాస్త సెల్లింగ్ వచ్చింది, అది క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మార్నింగ్ నుంచి టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ అన్నింటిలో కూడా మోడెస్ట్గా కాస్త సెల్లింగ్ అయితే వచ్చింది. అయితే డెలివరీస్ ఏ స్టాక్స్లో వచ్చినాయి ఎక్కువగా అని చూస్తే కనుక ఎస్ఆర్ఎఫ్, యూనిలివర్, భారతీయ ఎయిర్టెల్, ఇండస్ టవర్ లాంటి వాటిలో అనమాట డెలివరీ బయింగ్ అయింది. స్పెక్యులేటివ్ లాన్స్ అంటే బలరాంపూర్ చిని, ట్రెంట్, మీరు చెప్పారు ట్రెంట్ అబ్బురు పరుస్తుంది ఎప్పటికప్పుడు రిజల్ట్స్ కూడా అనమాట. అండ్ అదేవిధంగా మార్కెట్లో కూడా అది స్టాక్ ఎట్లా పెర్ఫామ్ చేస్తుందో కూడా మనం చూసాం, బ్రిలియంట్గా పెర్ఫామ్ చేస్తుంది. టాటా గ్రూప్లో అనదర్ మేజర్ డైమండ్ లాగా ఎమర్జ్ అవుతుంది కూడా అనమాట. కాబట్టి వాటిలో స్పెక్యులేటివ్ లాంగ్ కూడా బాగా పెరుగుతుంది ట్రెంట్లో కూడా. అయితే షార్ట్స్ ఎక్కడన్నా బిల్డప్ అయినాయి అంటే నిన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత బర్జర్ పెయింట్లో, బ్యాంక్ ఆఫ్ బరోడా మొన్న ఏదైతే ఒక గోల్డ్ స్కామ్ కానీ వేరేది ఏదైతే 2-3 ఇష్యూస్ వచ్చినాయి బ్యాంక్ ఆఫ్ బరోడాలో, బాటా ఇండియా వీక్ రిజల్ట్స్, అండ్ నవీన్ ఫ్లోరో ఇలాంటి వాటిలో, అరబిందో ఫార్మా వీటన్నిటిలో కూడా కాస్త షార్ట్స్ బిల్డప్ అవుతున్నాయి, అది కేర్ఫుల్గా చూడాలి. పుట్ కాల్ రేషియో అంటామా ఫ్లాట్గా ఉంది, మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేసుకోలేకపోతుంది, పర్ఫెక్ట్ 1 దగ్గర ఉంది పుట్ కాల్ రేషియో అంటే నెంబర్ ఆఫ్ పుట్స్ నెంబర్ ఆఫ్ కాల్స్ దాదాపు ఈక్వల్గా ఉన్నాయని చెప్పేసి మాత్రం అర్థం చేసుకోవాలి. బట్ క్లియర్ కట్గా కాల్ ఆప్షన్స్లో చూస్తున్న 22,300 దగ్గర బాగా పొజిషన్ బిల్డప్ అవుతాను కాబట్టి సమ్ పాయింట్ 22,300 అటెంప్ట్ చేస్తుందా అనేది కూడా చూడొచ్చు అనమాట. ఎఫ్ఐఐ యాటిట్యూడ్ అంటామా, నిన్న కూడా కాస్త సెల్లింగ్ ఉంది, రూల్ అవుట్ చేయలేము ఆ సెల్లింగ్ కానీ ఆ సెల్లింగ్తో పాటు అనదర్ కొంచెం కన్సర్నింగ్ మ్యాటర్ ఏంటంటే షార్ట్ పొజిషన్స్ పెరుగుతున్నాయి ఎఫ్ఐసి అనమాట. నిన్న కూడా షార్ట్ పొజిషన్స్ దాదాపు 60,000 కోట్ల దగ్గర నుంచి 80,000 కోట్లకి షార్ట్ పొజిషన్స్ పెరుగుతున్నాయి అనమాట. కాబట్టి మేబీ ఒక టెంపరీ పీక్ రీచ్ అయిందని వాళ్ళు అనుకుంటున్నారు ఆ రీసెంట్ ర్యాలీ తర్వాత అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటావా నిన్న పెద్దగా ఏం బై చేయలేదు, ఓన్లీ 200-300 కోట్లు బై చేశారు.
ఎఫ్ఎన్డోలో మాత్రం కొత్త కొత్త స్టాక్స్ యాడ్ అవుతున్నాయి. ఇప్పటికి 10 స్టాక్స్ అయిపోయినాయి ఇప్పుడు ఎఫ్ఎన్డోలో బ్యాన్ లిస్ట్ లో కూడా అనమాట. అందులో పిఎస్యూస్ కూడా ప్రిడామినెంట్ గా ఉంటున్నాయి. హిందుస్థాన్ కాపర్, నాల్కో, సెయిల్ ఇటు పిఎస్యూ స్టాక్స్ లో ఉన్నాయి అనమాట. అండ్ ఎప్పుడు లేని స్టాక్స్ కొన్ని అశోక్ లేలాండ్, యూపీఎల్, ఇండస్ టవర్, ఇండియా సిమెంట్ లాంటివి కూడా బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. కాస్త కేర్ఫుల్ గా చూడమంటాను. ఏబిఎఫ్ఆర్ఎల్ రిపీటెడ్ గా మనం చెప్పాం 220-230 దగ్గర నిన్న న్యూ హై దగ్గరకు వచ్చింది. వరల్డ్ లో బ్రాండెడ్ కంపెనీస్ కి వాల్యుయేషన్స్ రివైజ్ అవుతున్నాయి, రీవిజిట్ చేస్తున్నారు. కాబట్టి ఏబిఎఫ్ఆర్ఎల్ కూడా 300+ కెళ్ళినా కూడా నేను సర్ప్రైజ్ కానీ కమింగ్ ఫ్యూ వీక్స్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నా. దట్ ఈస్ వన్ గుడ్ స్టాక్ టు వాచ్. ఓవరాల్ గా మార్కెట్ లో మాత్రం క్లియర్లీ యుఎస్ మార్కెట్స్ కూడా కాస్త స్టేబుల్ గా ఉండి ఎస్ఎన్పి రికార్డ్స్ దిశగానే ఉంటుంది. కాబట్టి నేను అనుకుంటాం మన మార్కెట్ అండ్ హయ్యర్ లెవెల్స్ ఇక్కడ కన్సాలిడేట్ అయితే కనుక ఇక్కడ నుంచి జంప్ అయ్యే సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సిగ్నిఫికెంట్ కరెక్షన్ ప్రీ ఎలక్షన్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పేసి అని అనుకుంటాను. ఎనీ కరెక్షన్ ఇన్ ప్రీ ఎలక్షన్ ట్రెండ్ మాత్రం ఈస్ అన్ ఆపర్చునిటీ టు బై అని చెప్పేసి అంటాం. ఇండివిజువల్ స్టాక్స్ నిన్న కొత్త కొత్త వాల్యూమ్స్ మనం చూసాం. స్మాల్ ఇన్వెస్టర్స్ కూడా ఎంత ఎక్సైటెడ్ గా ఉంటారు ఏంటి అని మనం కాస్త డిస్కరేజ్ చేశాం. కానీ పేటిఎం మొన్న 400 క్లోజర్ గా వచ్చినప్పుడు మన ఫోన్ కాల్స్ లోనే అబ్జర్వ్ చేయొచ్చు వ్యూవర్స్ అనమాట. సార్ పేటిఎం కొనొచ్చా, పేటిఎం కొనొచ్చా అన్నట్టు అనమాట. సరే కాంట్రవర్సీ ఉన్న కంపెనీ దగ్గర అనమాట ఎంట్రీ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని మనం క్వశ్చన్ చేయటం నార్మల్ చేస్తాం. నిన్న పేటిఎం చూస్తే 496 సర్కిల్ టచ్ అయింది మళ్ళా, అంటే లోవర్ లెవెల్ నుంచి దాదాపు 20% జంప్ అయింది. ఏ విధంగా జంప్ అయింది ఎందుకంటే కొంత కామన్ సెన్స్ కూడా మొన్న ఆలోచించడం జరిగింది. ఆ రోజు కూడా చెప్పాను మార్గన్ స్టాన్లీ 438 సర్కిట్ లో ఉన్నప్పుడు 50 లక్షలకు ఉందంటే ఊరికినే కొనుండదండి జాగ్రత్త అని. సిమిలర్ డీల్ ఇది వరకు జీలో అయింది, అయిన తర్వాత జీ పెరగటం చూసాం. ఈసారి మార్గన్ స్టాన్లీ బై తర్వాత అనమాట ఇటు పేటిఎం లో కొనటం చూసాం. కానీ సస్టైన్ అవుతుందా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే స్టెప్స్ కానీ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కానీ చూస్తే సస్టైన్ అవుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. కొత్త కొత్త మాత్రం డెఫినెట్లీ ఇండివిజువల్ స్టాక్స్ లో సాంగ్వే మూవర్స్, ఈస్ట్ ఇండియా హోటల్స్, ఇటు నహార్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ నిన్న చాలా వరకు అనమాట. మళ్ళా ఈవెన్ ప్యాకేజింగ్ కంపెనీ హుక్మాకి ఇలాంటివన్నీ కూడా అనమాట ఎనీవేర్ ఫ్రమ్ 5% to 20% అనమాట స్టాక్స్ జంప్ అవటం చూస్తాం. మార్కెట్ లో అనమాట స్టాక్ స్పెసిఫిక్ యూనిట్ తీసుకోమంటాను, ఏది పడితే అది కొనటం మాత్రం అడ్వైజబుల్ కాదనమాట. ఎందుకంటే ఎట్ సమ్ పాయింట్ స్టక్ అయిపోతాం అనమాట. బట్ లార్జ్ స్టాక్ మూవ్స్ అనమాట ప్రిపేర్ అవ్వాలి లైక్ ట్రెంట్ లాంటిది అనమాట. ఆఫ్టర్ నన్ను అడిగితే ఓఎఫ్ఎస్ఎస్ తర్వాత ఎఫ్ఎండోలో అంత పెద్ద మూవ్ చేసిన స్టాక్ ట్రెంట్ అనమాట ఈ రీసెంట్ టైమ్స్ లో. అంటే అది అప్ సైడ్, సరే డౌన్ సైడ్ బ్యాడ్ న్యూస్ తోటి జీరో అయ్యింది మనం అబ్జర్వ్ చేసాం. కానీ డెఫినెట్లీ ఇట్స్ ఇన్ ఏ న్యూ ఆర్బిట్, ఓవరాల్ గా స్టే ఇన్వెస్టెడ్ అంట. ఓకే, అలాగే చాలా మంది మనకు మెయిల్స్ పంపిస్తూ ఉంటారు ఈ పిఎస్సి స్టాక్స్ మా దగ్గర ఈ స్టాక్ ఉంది ఆ స్టాక్ ఉంది అమ్మేసుకుంటారండి. నార్మల్గా అండి బుల్ మార్కెట్స్లో లీడింగ్ స్టాక్స్ని అమ్ముకుంటే పెద్దగా మనకేం ఫలితం, ఓకే మనకు వచ్చిన పరిమిత లాభంతో సరిపెట్టుకోవచ్చు కానీ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేస్తేనే మనకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు చాలా హైక్ వచ్చింది, చాలా హైక్ వచ్చింది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది అనే ఒక అపనమ్మకం దాని మీద కలుగుతుంటుంది, భయం వేస్తూ ఉంటుంది లోపల. వెనక్కి వచ్చేస్తే లాభాలన్నీ చేజారిపోతాయని కామన్, అది అందులో పెద్ద ఆశ్చర్యమే లేదు, న్యాచురల్ కూడా అది. కాకపోతే బుల్ మార్కెట్స్లో చాలా కొద్దిగా గట్స్ ఉండాలి, హోల్డ్ చేయగలగాలి. అలాగే కొంతమంది ఇప్పుడు ఫ్రెష్గా ఎంటర్ అవుతూ ఉంటున్నారు, స్టాక్ స్పెసిఫిక్గా ఇప్పుడు ఏ స్టాక్ బాగా చేస్తుంది ఏది చేయలేదు అనేది మనం జడ్జ్ చేసుకోవడం కొంచెం కష్టం ఈ లెవెల్స్ దగ్గర. కాబట్టి ఏం చేయాలంటే సిపిఎస్సి ఈటీఎఫ్ కొనేసేయండి, నిఫ్టీ సిపిఎస్సి ఈటీఎఫ్ లాంటిది, చక్కగా మంచి లాభాలు వస్తాయి అండ్ పార్టిసిపేట్ చేసిన ఒక సంతృప్తి కూడా మనకు దక్కుతుంది. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రాజేంద్ర గారితో క్రాంతి గారు. సింహ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. క్రాంతి గారు, నేను వచ్చిన రిజల్ట్స్ లేదా నిన్నటి మార్కెట్ మూవ్స్లో మీకు బాగా ఐదర్ పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఏం కనిపించింది? వసంత్ గారు, మెయిన్ చూసినట్లయితే పిఎస్యు సర్ప్రైజింగ్ ర్యాలీ వసంత్ గారు, లాస్ట్ 45 మినిట్స్ ఆర్ 1 అవర్ ట్రేడింగ్ లో ఏదైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఐఓబి, సెంట్రల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఈ బ్యాంక్స్ అన్నింటిలో చూస్తే వసంత్ గారు హ్యుమంగస్ ర్యాలీ ఆఫ్టర్ మన మీరు డిస్కస్ చేశారు ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ తర్వాత హ్యుమంగస్ ర్యాలీ వసంత్ గారు, పిఎస్యు బ్యాంక్స్ హ్యుమంగస్ ర్యాలీ. ఈ ర్యాలీ సస్టైన్ అవుతుందో లేదో చూడాలి. నాకు మీరు మాట్లాడేటప్పుడు ఒక విషయం గుర్తుకొస్తుంది, ఒక 2 ఇయర్స్ బ్యాక్ బాంబేలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒక ఆయన ఫోన్ చేసి ఏ స్టాక్ కొనొచ్చు ప్రాంతాన్ని అడిగితే తెలుగు ఆయన అనమాట.
అయితే నేను అన్నాను మీ బ్యాంక్ ఆఫ్ బరోడా అనుకోండి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ అంటే వాళ్లే బిలీవ్ చేయలేదు, వాళ్లే కొనలేదు. అప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి నాకు బాగా గుర్తుంది 33,000 కోట్లు, ఈ రోజు 1,25,000 కోట్స్. అంటే ఎంత వాల్యూ క్రియేషన్ జరిగిందో ఇటువంటి పిఎస్యు బ్యాంక్, మనకు తెలిసిన నేమ్ బోర్డ్సే రోజు కనపడేది దాంట్లో ఆ స్టాక్స్ లో కూడా, ఇంత వాల్యూ క్రియేషన్ జరుగుతుంది వసంత్ గారు. సో ఇన్వెస్టర్స్ ఈ స్టాక్స్ లో ఇప్పుడు జంప్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు వసంత్ గారు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తాను, ఎప్పుడైతే 2018 డిసెంబర్ లో అరుణ్ జైట్లీ ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని రీక్యాపిటలైజ్ చేద్దామని, రీక్యాపిటలైజేషన్ కి ఒక 65,000 కోట్స్ అనౌన్స్ చేయగానే స్టాక్స్ లో వన్ డే, అగైన్ నా లైఫ్ టైమ్ లో చూడలేదు, ఆల్ పిఎస్యు బ్యాంక్స్ 20% 30% కూడా ఇన్ సింగిల్ డే లో వెళ్ళటం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ స్తబ్దుగా అవుతున్నాయి. సో అందువల్ల కొంచెం ఇన్వెస్టర్స్ కాషియస్ గా ఉండాలి. ప్రస్తుతం ట్రేడింగ్ యాక్టివిటీస్ అయితే చూడొచ్చు, కుటుంబరావు గారు చెప్పినట్లు ఈ స్టాక్స్ ని చేర్చ్ చేసుకోనొద్దు, ఆ స్టాక్స్ ను ముందు కొనుంటే కనుక హోల్డ్ చేయండి. ఇప్పుడు జంప్ చేసి ఈ స్టాక్స్ ని చేర్చ్ చేసుకుంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మేనేజ్ చేయాలి. అదర్వైజ్ ఎంత ఈ స్టాక్స్ వసంత్ గారు 10-15 ఇయర్స్ కన్సాలిడేషన్ ఫేజ్ లో నుంచి బయటకు వస్తున్నాయి. సో ఒక పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు ఒక ఇనార్మస్ ఎరాటిక్ స్పట్స్ అనేవి ఉంటాయి ఈ స్టాక్స్ లో. సో అది క్వైట్ న్యాచురల్ అన్నమాట. సో ఆ స్పట్స్ ను చూసి చేసుకుంటే వసంత్ గారు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది ఫ్యూచర్ లో. అందువల్ల ఈ స్ట్రాంగ్ బ్యాంక్స్, మోడీ గారు చెప్పినట్లుగా ఈ బ్యాంక్స్ లో డైరెక్టర్స్ చాలా క్వాలిటీగా వస్తున్నారు. అదివరకు పిఎస్యు బ్యాంక్స్ లో కనుక డైరెక్టర్షిప్స్ చూస్తే కనుక చాలా బిజీర్ గా ఉండేదన్నమాట. ఇప్పుడు డైరెక్టర్షిప్స్ బాగా వస్తున్నాయి, నెక్స్ట్ క్వాలిటీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీ కూడా ఈ కంపెనీస్ లో పెరుగుతుంది అనమాట. అందువల్ల చేంజ్ అనేది ఉంది, కానీ ఈ స్టాక్స్ ని చేజ్ చేసుకొనొద్దు అని చెప్తాను. ఎవరు చెప్తారు చేజ్ చేసుకోనండి, ఎగబడుకోనండి ఎవరు చెప్పరు కదా. సో మామూలుగా ముసలివాళ్ళు చెప్తాం, మేమంతా ముసలివాళ్ళమే. ఏం చెప్తాం అంటే జాగ్రత్తగా ఉండండి, అయినా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి, రోడ్డు మీద గుంతలు ఉంటాయి, స్లోగా వెళ్ళండి, 30 కిలోమీటర్లు మించొద్దు, ఇలా చెప్తుంటాం. బట్ 60 కిలోమీటర్లు వెళ్ళకపోతే డెస్టినేషన్ రీచ్ కాలే, కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి, బట్ కొంచెం గట్సిగా కూడా ఉండాలి. రాజేంద్ర గారు ఏమిటి ఇవాళ ట్రేడింగ్ అడ్వైస్? ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది గురువారం కాబట్టి. అయితే నిన్న బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ మనకు క్లియర్లీ అర్థమైందండి, ప్లేడ్ అరౌండ్ 45,900 ఆ లెవెల్లో ప్లే చేయడం చూసాం. అండ్ నిన్న ఒక డోజీ ఫార్మేషన్ జరిగింది ఇన్స్పైట్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ తోటి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి జరిగింది ఏంటంటే ఆల్ టైమ్ హై పైన క్లోజ్ అయింది ఫస్ట్ థింగ్, అండ్ వాల్యూమ్ యావరేజ్ 1.5-2 క్రోర్స్ అయింది, నిన్న 4.5 క్రోర్స్ అయింది. అండ్ థర్డ్ థింగ్ ఓపెన్ లో క్లోజ్ హై ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లీ ఐ థింక్ కొద్ది రిట్రేస్మెంట్ ఆర్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. గతంలో మనం పిఎన్బి లాంటి స్టాక్ లో కూడా చూసాం. సో ఈ నేపథ్యంలో బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రాబ్లీ రేంజ్ అయితే అక్కడే ఉంది, ఎందుకంటే 20-డే మూవింగ్ యావరేజ్ ని పియర్స్ కాలేకపోతుంది ఇంకా కూడా 46,121. సో వైడ్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 46,200 పైన క్లోజ్ అయితే 800 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్ చూస్తే కనుక 45,071 ఏదైతే స్వింగ్ లో ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ మిడ్ పాయింట్ లో ఉంది కాబట్టి బై డిప్స్ వర్కౌట్ అవుతుంది, సెల్ ర్యాలీస్ కూడా వర్కౌట్ అవుతుంది. బట్ ప్రిఫరబుల్లీ బ్యాంక్ నిఫ్టీ బిలో 20-డే ఉంది కాబట్టి సెల్ ర్యాలీస్ మనం ప్రిఫర్ చేస్తాం. సిమిలర్లీ నిఫ్టీ నిన్న మనం చూస్తే కనుక దో ఇట్ క్లోజ్డ్ ఆల్మోస్ట్ అబౌట్ 60-65 పాయింట్స్ ప్లస్, ఒక స్టేజ్ లో 130 పాయింట్స్ పైకి వెళ్ళి ఒక 90 పాయింట్స్ కింద కూడా రావటం చేసాం. అంటే 200 పాయింట్స్ వొలటిలిటీ అనేది మళ్ళీ మొదలైంది. సో ఈ నేపథ్యంలో 22,126 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో దాని పైన డిసైసివ్లీ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ బిగ్ ర్యాలీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, అప్పుడు అన్సైడెడ్ జోన్కి వెళ్తుంది. అదర్వైజ్ 21,667 ఉంది ఇప్పుడు 20-డే మూవింగ్ యావరేజ్. సో దట్ విల్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్ఎండ్ఓ స్టాక్స్ లో ఆల్రెడీ కుటుంబరావు గారు చెప్పారు నిన్న, ట్రెంట్ లో 19.5% అప్ మూవ్ చూసాం అండ్ వాల్యూమ్ ఇస్ హ్యూజ్. సో యావరేజ్ వాల్యూమ్ దీనికి 4-5 లాక్స్ అయితే నిన్న 57 లాక్స్ వాల్యూమ్ అయింది. గతంలో మనం ఓఎఫ్ఎస్ఎస్ లో కూడా ఇలాంటి వాల్యూమ్స్ రావడం చూసాం, బట్ అగైన్ ఆ స్టాక్ లో కూడా కొద్దిగా ఫిజిల్ అవుట్ అయ్యి రిట్రేస్మెంట్స్ కూడా రావటం చూసాం. సో అలాంటి రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు ప్రాబ్లీ వన్ షుడ్ ట్రై టు బై, అదర్వైజ్ డోంట్ చేజ్ ఈ స్టాక్. అండ్ నిన్న స్పెక్యులేటివ్ స్టాక్స్ ఆర్ మొమెంటమ్ స్టాక్స్ లో దెర్ వాజ్ ఎ గుడ్ మూవ్. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా ఆల్మోస్ట్ 10% పెరగటం చేసాం, ఐడియా అబౌట్ 5-7% పెరగటం చేసాం, టిఎల్ఎఫ్ ఆఫ్టర్ ఏ యునో రిట్రేస్మెంట్ ఆఫ్ 7-8% మళ్ళా న్యూ హైస్ దగ్గరలోకి రావటం చేసాం. అలా ఐ థింక్ వి నీడ్ టు లుక్ ఎట్ స్టాక్స్ అండ్ స్పెసిఫిక్ గా వి నీడ్ టు ఐడెంటిఫై స్టాక్స్ అండ్ చేజ్. అండ్ నిన్న మనకి ఒక బిగ్ మూవ్ లో అఫ్ కోర్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వి ఆల్ డిస్కస్ అండ్ మీరందరూ డిస్కస్ చేశారు, సెంట్రల్ ఇవన్నీ కూడా.
ఎస్ బ్యాంక్ లో దెర్ వాజ్ అ హ్యూజ్ వాల్యూమ్ అండ్ ప్రైస్ బ్రేక్అవుట్. సో లాస్ట్ ఇయర్ మనం చూస్తే కనుక డిసెంబర్ లో ఇది 24.75 పైన క్లోజ్ అవటం చూసాం, సారీ 24.75 దాకా వెళ్ళి అగైన్ ఇట్ కేమ్ టు 16-16.5. సో నిన్నటి క్లోజింగ్ విచ్ ఇస్ 30.6 or 8 లో క్లోజ్ అయింది. ఇట్స్ ఎ హ్యూజ్ హ్యూజ్ వాల్యూమ్, ఎందుకంటే 142 crores వాల్యూమ్ జరిగింది. అఫ్కోర్స్ లాస్ట్ 2 డేస్ లో 23 నుంచి 30 పెరిగింది కాబట్టి డెఫినెట్లీ రిట్రేస్మెంట్స్ ఉంటాయి. సో ఎస్ లో అబ్జర్వేషన్ ఏంటి అంటే కనుక 32 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. సో మేబీ 32 దాటినాక 40 వరకు కూడా రెసిస్టెన్స్ లేదు ఆ స్టాక్ కి. సో దట్స్ గుడ్ థింగ్. ఆ స్టాక్ లో మేబీ అది వాచ్ లిస్ట్ లో పెట్టాలి, ఎందుకంటే అరౌండ్ 27 ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది అండ్ 24 కింద స్టాప్ లాస్ ఉంది కాబట్టి ప్రాబ్లీ 3 రూపీస్ ఒకవేళ 27 లో కొంటే ఎవరన్నా కనుక, అండ్ అప్ సైడ్ ఈస్ అబౌట్ 13 రూపీస్ కాబట్టి 1:4 రిస్క్ రివార్డ్ లో ఎస్ బ్యాంక్ ఒక ట్రై చేయొచ్చు. అదర్వైజ్ దేర్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఈ రోజు రిజల్ట్స్ కూడా ఉన్నాయి మనకి, బిఎంఎల్ గానీ ఎన్సీసీ కానీ ఇవన్నీ కూడా మేబీ కొద్దిగా బ్యాడ్ రిజల్ట్స్ వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై అని చెప్తాను. అండ్ అదర్ స్టాక్స్ ఏవైతే ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయో వాటిల్లో ఎల్ఐసి కూడా ఉంది ఈరోజు. ఇన్ఫాక్ట్ న్యూల్యాండ్ ల్యాబ్, ఆర్బిఎన్ఎల్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఉన్నాయి ఈరోజు. ఇన్ఫాక్ట్ న్యూల్యాండ్ ల్యాబ్ మనం రిజల్ట్స్ డే మూవ్ చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్ లో ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చిందో సింగిల్ డే 14% పెరగటం చూసాం. సో అలాంటి మూవ్ ఈసారి కూడా వస్తుందా? కోర్స్ చెప్పలేము, ఎందుకంటే 3000 నుంచి ఆల్రెడీ స్టాక్ 5200 దాకా పెరగటం చూసాం లాస్ట్ 1 quarter లో. సో ఒకవేళ వచ్చింది అంటే కనుక ఇట్ వుడ్ బి ఎ లాటరీ, బట్ అదర్వైజ్ రిజల్ట్స్ కొద్దిగా బాగోలేకపోయినా కూడా మేబీ ఒక 3-4% రిట్రేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ స్టాక్ ని వాచ్ లో పెట్టుకుని ఒక స్టాప్ లాస్ 6200 కింద స్టాప్ లాస్ పెట్టుకుని మేబీ రిజల్ట్స్ కోసం ప్లే చేసే ప్రయత్నం చేయొచ్చు. అది కూడా రిస్కీ ట్రేడర్స్ హూ హాస్ దట్ అపిటైట్ ఆఫ్ స్టాప్ లాస్. ఓకే, న్యూల్యాండ్ ల్యాబ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ స్టాక్ అను అసలు ఎవరు ఊహించిన ప్రయాణం ఆ కంపెనీ. ఫార్మా స్టాక్స్ అన్నీ ఓవైపు, న్యూల్యాండ్ ల్యాబ్స్ ఒక్కటే మరోవైపు, ఆ విధంగా చూసాం మనం ప్రయాణాన్ని. అలాగే ఎల్ఐసితో పాటు వాళ్ళు జొమాటో రిజల్ట్ కూడా ఉంది. సో చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఈ రెండు కూడా, చూద్దాం ఎటువంటి రిజల్ట్స్ని ఈ కంపెనీలు అనౌన్స్ చేస్తాయో. చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేద్దాం, ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రీ ఓపెన్ నెంబర్ మనకు 22,000 పైనే కనిపిస్తుంది నిఫ్టీ. ఒక 70-80 పాయింట్ల లాభం అనేది ఓపెనింగ్లో బహుశా మనం చూసే అవకాశం కనిపిస్తుంది. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో, కాల్ కట్ అయింది. సరే, మెయిల్ శ్రీరామ్ రెడ్డి మచిలీపట్నం నుంచి మెయిల్ చేస్తున్నారు. ఆయన దగ్గర 150 ఎల్ఐసి షేర్లు ఉన్నాయి, 60% ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎల్ఐసిలో ఎస్బీఐ షేర్లు కొందాం అనుకుంటున్నారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్. ఇది మంచి ఆలోచనేనా? గతంలో ఐఆర్సిటీసీలో ప్రాఫిట్ తీసుకోకుండా ఉండిపోవడం వల్ల పెట్టుబడి కూడా నష్టపోయారట. గత అనుభవాలు ఎప్పుడూ వెంటాడుతాయండి, ముఖ్యంగా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే. సరే కుటుంబరావు, ఎల్ఐసి నుంచి ఎస్బీఐకి ప్రాఫిట్ బుక్ చేసుకుని వెళ్ళటం కరెక్టేనా? అని నన్ను అడిగితే కాదని అంటానండి, ఎందుకంటే ఇన్వెస్టెడ్ గా ఉండమంటారు అయితే ఎంత క్వాంటిటీ ఉన్నాయి అనేది మనకు చెప్పలేదు. 150 షేర్ క్వాంటిటీ, అదే 150 షేర్లు ఉంటే ఓన్లీ 50 షేర్స్ లోనే ఎగ్జిట్ అవ్వమంటాను, ఎందుకంటే ఇంకా సిగ్నిఫికెంట్ పొటెన్షియల్ ఎల్ఐసి లో కనిపిస్తుంది అండి, ఎందుకంటే ఇట్ హెస్ జస్ట్ స్టార్టెడ్ ఇట్స్ జర్నీ. నన్ను అడిగితే కనుక స్టాక్ ఈస్ వర్త్ అట్లీస్ట్ 1250-1350 రేంజ్ లోకి వెళ్ళాలని కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మొన్న ఎల్ఐసి అనమాట వాళ్ళ కమ్యూనికేషన్ ఏదైతే కనుక పాంప్లెట్ రిలీజ్ చేశారో దాన్ని బట్టి దిస్ ఇయర్ దే ఆర్ గోయింగ్ టు రిపోర్ట్ హ్యూజ్ క్యాపిటల్ గెయిన్స్. 23-24 లో వాళ్ళు బుక్ చేసిన ప్రాఫిట్స్ కానీ స్టాక్ మార్కెట్ అంతా కూడా దే ఆర్ గోయింగ్ టు గెట్ స్పెక్టాక్యులర్ ప్రాఫిట్స్. కాబట్టి అట్లీస్ట్ ఏప్రిల్ మే వరకు అయితే ఎల్ఐసి హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయండి, ఏప్రిల్ మే వరకు కూడా ఎల్ఐసి షేర్లు. ఇప్పుడు టార్గెట్ పెంచేశారు, మొన్నటి వరకు 1000 అన్నారు, ఇప్పుడు 1250 అంటున్నారు. సరే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు ఇప్పుడు, ఫస్ట్ కాలరే బహుశా. హలో, హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, నా పేరు రాజు అండి, రాజ్కోట్ నుంచి. అడగండి రాజు. సార్, ఎస్ బ్యాంక్ గ్లెన్మార్క్ లైఫ్ సైన్స్ సార్, ఎస్ బ్యాంక్ 12 రూపాయలు కొన్నాను సార్, గ్లెన్మార్క్ 443 లో కొన్నాను. ఫండమెంటల్ వ్యూ కాదు సార్, కుటుంబరావు గారు. ఇప్పుడు ఎస్ బ్యాంక్ మేమందరం వద్దన్నాం, ఇన్ఫ్యాక్ట్ పెరిగింది. సరే, మేమెవరం వద్దంటానికి పెరకపోవడానికి ఆ స్టాక్కి సంబంధం ఉంది, బట్ మీరు కొన్నారు, వద్దన్నప్పటికీ కొన్నారు, దానికి మీరు రిస్క్ తీసుకునే ఉద్దేశంతో కొన్నారు అండ్ ఫలించింది. అది ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ డబుల్ అయింది, 30 రూపాయలు అయిపోయింది.
కుటుంబరావు ఏంటి ఇంకా ఇంకా ఉందా స్టీమ్? ఇందులో మూడు నాలుగు ఫ్యాక్టర్స్ చెప్తున్నారు, రిజల్ట్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంది, వీళ్ళ ఎన్పిఎస్ కొద్దిగా వసూలయ్యే అవకాశం ఉంది, ఇంకే ఒకటి రెండు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్ బ్యాంక్ హోల్డ్ చేయొచ్చా? కరెక్ట్ వసంత్ గారు, లాస్ట్ టైము డిసెంబర్లో అనమాట ఒకసారి 22 దగ్గర అక్కడ వాల్యూమ్స్ తోటి స్టాక్ పెరిగితే బ్రేక్అవుట్ వస్తుందని సజెస్ట్ చేశాము. మళ్ళీ తర్వాత అనమాట అది వర్కౌట్ కాక ఫిజిల్ అవుట్ అయిపోయింది స్టాక్ కూడా అనమాట, డిసప్పాయింట్మెంట్ ఇచ్చిందని అనుకున్నాం. కానీ క్వార్టర్ అండ్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఓవరాల్గా చూస్తే ఇంప్రూవ్మెంట్ కానీ పేరెంట్ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ అనమాట తక్కువ ఉంది. స్టేట్ బ్యాంక్ అనమాట స్టాండ్ అలోన్గా ఎట్లా ఉంది, వీళ్ళ రికవరీస్ కూడా ఆన్ అండ్ ఆఫ్ ఇవి వస్తున్నాయి అనేది చూస్తే సంథింగ్ మోర్ ఈస్ కుకింగ్ ఇన్ ద బ్యాంక్ అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే మనం క్వైట్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ 90,000 crore అయిపోయింది మార్కెట్ క్యాప్. ఎక్కడి నుంచి ఎక్కడికి జంప్ అయిందో చూడండి మార్కెట్ క్యాప్ అనమాట. కాబట్టి ఎనీ డిక్లైన్ అనమాట కెన్ గివెన్ ఆపర్చునిటీ టు బై. కానీ డిక్లైన్ అంటామా, ఇప్పుడు లాస్ట్ బ్రేక్అవుట్ సపోర్ట్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే 23-24. మరి అంతవరకు కరెక్షన్ వస్తుందా ఈసారి రౌండ్లో అంటే కనుక డౌట్ఫుల్. 27-28 అట్లా వచ్చినప్పుడు బెస్ట్ బయింగ్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక ఎగ్జిస్టింగ్ వాళ్ళు మాత్రం ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయమంటాను. సంథింగ్ ఎల్స్ ఈస్ కుకింగ్ అండి, మేబీ హూ నోస్ తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్లోనే మర్జ్ చేస్తారేమో, అలాంటి ఇష్యూ కూడా రూల్ అవుట్ చేయలేం మనం. అయితే గ్లెన్మార్క్ లైఫ్ అయితే మాత్రం కంపెనీ సేల్ అయిపోయిందండి, అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నిర్మా గ్రూప్ వాళ్ళు కొన్నారనమాట కంపెనీని, తీసుకున్నారు. తీసుకున్న తర్వాత స్టాక్ అనమాట కంటిన్యూస్గా 52-week హైస్ టచ్ అవుతాను, హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ ఫామ్ అవుతుంది అనమాట. పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే ఫ్లాట్గా వచ్చింది డిసెంబర్ రిజల్ట్ అనమాట. కొత్త మేనేజ్మెంట్ కింద అనమాట ఎట్లా ఉంటుంది పెర్ఫార్మెన్స్ అనేది మాత్రం నెక్స్ట్ 2 quarters అబ్జర్వ్ చేయాలి. యాజ్ ఆఫ్ నో ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోమంటాను, బట్ ట్రైలింగ్ స్టాప్ ఇస్ కొంచెం డిస్టెంట్, అది కూడా చూడాలి. 852 దగ్గర అక్కడ ఉంది ట్రైలింగ్ స్టాప్ అనమాట, అది పెట్టుకుని హోల్డ్ చేయమంటా పొజిషన్. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర 300 shares ఉన్నాయండి రజు ఇంజనీరింగ్. రజు ఇంజనీరింగ్ ఆఫీస్ మీద కొన్నాను, అండ్ కరెంట్ ప్రైస్ 220 ఉంది. హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా? అండ్ సెకండ్ క్వశ్చన్, సాతియా ఇండస్ట్రీస్ ఇప్పుడు కొనొచ్చా సార్? రజు ఇంజనీర్స్ ఎంతలో కొన్నారు మీరు? ఆర్ఏజేఓఓ రజు ఇంజనీరింగ్ ఒక 2 years అయింది సార్ కొని. 2 years అయింది. 30 rupees మీద కొన్నాను. 30 rupees లో కొంటే ఇప్పుడు 230 అయిపోయింది. ఇందులో కొంత స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కువగా నాకైతే కనిపిస్తుంది, మోర్ దాన్ ది ఫండమెంటల్స్. సరే, ఫండమెంటల్స్ కూడా కొంత ఉన్నాయి. కుటుంబాలు ఏమిటి హోల్డ్ చేయొచ్చా దీన్ని? ఇంకా ఇది ఒకప్పుడు మనం రికమెండ్ చేసిన స్టాక్ వసంత్ గారు, నేను చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేశాను 35-40 rupees ఉన్నప్పుడు అనమాట. బేసికల్లీ ఏంటంటే ప్లాస్టిక్ ఎక్స్ట్రూషన్ మెషినరీ అన్ని తయారు చేసే కంపెనీలో డీసెంట్ ప్రెజెన్స్ ఉంది కంపెనీకి. ఈవెంట్తో 120-130 crore టర్న్ ఓవర్ ఉన్న ఆ టైం అప్పుడు అనమాట, ఇట్ వాస్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్స్ అండ్ 7-8% మార్జిన్స్ ఉన్నాయి కదా అని చెప్పి స్పెక్టాక్యులర్గా పెర్ఫామ్ చేసింది రీసెంట్లీ. బట్ పెర్ఫార్మెన్స్కి కారణం అనమాట 2 reasons ఉన్నాయి. ఒకటి బైబ్యాక్, రెండోది స్పెక్యులేటివ్ యాక్టివిటీ కూడా. ఆపరేటర్స్ బాగా హైపర్ యాక్టివ్ అయిపోయారు ఇందులో. ఆపరేటర్స్ హైపర్ యాక్టివిటీ తోటేనమాట స్టాక్ అనమాట కంటిన్యూస్గా పెరగటం చూసాం. అయితే బైబ్యాక్ తర్వాత నిలుస్తుందా లేదా అనేది మాత్రం ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అంటాను నేను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అన్ని బైబ్యాక్ అయిన తర్వాత స్టాక్స్ ఏమి నిలబడట్లేదు, అది కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. కాబట్టి పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అట్లీస్ట్ ఎఫ్ఓసి మాత్రం చేయమంటాను. ఒక 100 అమ్మితే కనుక ఆయనకి డబ్బులు ఇచ్చేస్తాయి మిగతా డబ్బులు కూడా. కాబట్టి అనమాట అట్లా అయితే చేయమని చెప్పేస్తాను అంటాను. చిన్న ఈక్విటీ 6 crore ఈక్విటీ, క్యాష్ ఫ్లోస్ చూస్తే అసలు నెగ్లిజిబుల్, ఏదో పై పైకి ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి అంతే. క్యాష్ ఫ్లోస్ పరిస్థితి చాలా కష్టంగా ఉంది వీళ్ళకి, ఈ కంపెనీకి. కాబట్టి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ముఖ్యంగా, అండ్ ప్రమోటర్స్ ఇప్పుడు బైబ్యాక్ అంటున్నారు కాబట్టి స్టాక్లో ఇటువంటి మూవ్మెంట్ అనేది మనం గమనిస్తున్నాం. క్యాష్ మీ ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి వెనక్కి. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. అశోక బిల్డ్ కాన్ 35 ఉన్నాయి ఇప్పుడు, రిజల్ట్ వచ్చాయి. ఏదండి? అశోక బిల్డ్ కాన్. అశోక బిల్డ్ కాన్, ఐ థింక్ రిజల్ట్ వచ్చాయి ఇప్పుడు, కంటిన్యూ హోల్డ్ చేయమంటారా లేకుంటే? మంచి రిజల్ట్ అనౌన్స్ చేసినట్లుగా గుర్తుంది నాకు చూసినట్లుగా. కుటుంబారు ఎలా ఉంది రిజల్ట్? రిజల్ట్ బాగానే ఉందండి. అశోక బిల్డ్ కాన్ హోల్డ్ చేయమని అంటాను. ఆల్ ఇన్ఫ్రా కంపెనీ షుడ్ బి హెల్డ్ కరెక్షన్స్ లో
ఆపర్చునిటీ ఎక్కడైతే డెట్ పెరగట్లేదో అలాంటి కంపెనీలన్నీ పెంచుకో స్టేక్ పెంచుకోవాలి మనం. అశోక బిల్డ్ కాన్ రీస్ట్రక్చర్ అయిన తర్వాత బాగా పనిచేస్తాం. 70 రూపీస్ నుంచి మనం చెప్తానే ఉన్నాం, స్టాక్ న్యూ హైస్కి వెళ్ళింది, కరెక్షన్ ఆన్ అండ్ ఆఫ్ కరెక్షన్ అవుతోంది, ఆపర్చునిటీ కూడా ఇస్తుంది, స్టే ఇన్వెస్టెడ్ అని అంటాం. ట్యాక్స్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంది ఇందులో, అందువలన నెట్ ప్రాఫిట్ కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తుంది. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అబౌట్ అశోక బిల్డ్ కాన్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్లో. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, 55 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ 180 పాయింట్లు పెరిగింది, సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ యాజ్ యూజువల్ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది, 1412 స్టాక్స్ లాభాలతో 220 స్టాక్స్ నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి. 21,981, సో 22,000 లెవెల్ని ఈసారి ఇవాళైనా అధిగమించగలుగుతుందా, అధిగమించి అక్కడ సస్టైన్ కాగలుగుతుందా అనేది చూడాలి. SJVN ఇందాక అనుకున్నాము 200 MW సోలార్ పవర్ ప్రాజెక్ట్కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చిందని. స్టాక్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 7%, టాప్ గెయినర్ ఇంది నిఫ్టీ 500. కమిన్స్ ఇండియా రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది, 3% అప్. పేటిఎం ఇవాళ కూడా 8% ఆల్మోస్ట్ పెరిగింది. ఎస్ బ్యాంక్ 3160, 6% పెరిగింది. లూపిన్, ఈపీఎల్, ఐఓబి, కళ్యాణ్ జ్యువెలర్స్, ఎల్ఐసి 1088, ఎల్ఐసి 4% అప్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ చిన్న బ్యాంకులన్నీ ఇవాళ కూడా పెరుగుతున్నాయి. కేఈసి ఇంటర్నేషనల్, వీమార్ట్, పవర్ గ్రిడ్, పవర్ గ్రిడ్ రిజల్ట్ చాలా చక్కగా వచ్చింది. మ్యాన్కైండ్ ఫార్మా, యూకో బ్యాంక్, స్టెర్లింగ్ విల్సన్, ఇటువంటివన్నీ కూడా మనకు లాభాలతో ప్రారంభమైన స్టాక్స్. నష్టాల్లో శోభ, బోరోసిల్ రెన్యూబుల్స్, గ్లెన్మార్క్ లైఫ్, ఇప్పుడు ఎవరో అడిగారు, జేకే పేపర్, జిఎన్ఎఫ్సి, పిరమల్ ఫార్మా, ఏఐఏ ఇంజనీరింగ్, టాటా కన్స్యూమర్, ఇవన్నీ కూడా స్వల్పంగా నష్టాలతో ప్రారంభమయ్యాయి. రాజేంద్ర గారు, ఏదైనా ఆపర్చునిటీ కనిపిస్తుందా? ఐ థింక్ జిఎన్ఎఫ్సి ఇస్ లుకింగ్ గుడ్ అండి, ఎందుకంటే ఇట్స్ ఫాలన్ 4% టుడే బికాస్ ఆఫ్ రిజల్ట్స్ రియాక్షన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్టాక్ ఆల్రెడీ 840 నుంచి కరెక్ట్ అవుతూ ఇప్పుడు 660 దగ్గర అవైలబుల్ ఉంది. సో 200 డే మూవింగ్ యావరేజ్ 668 ఇప్పుడు, అండ్ 660 ఇస్ మల్టీ మంత్ లో. సో రిస్క్ తీసుకున్న వాళ్ళు వన్ షుడ్ ట్రై టు బై. సో గతంలో కూడా మనం ఎక్కడైతే రిజల్ట్స్ బాగా ఒక మంచి స్టాక్ పడిందో దానిలో మంచి రిటర్న్స్ కూడా రావటం చేసాం. ఐ థింక్ 3 మంత్స్ వ్యూ ఉన్న దే షుడ్ బై జిఎన్ఎఫ్సి. ఓకే, ట్రెండ్ ఈజ్ అప్ 2%, రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. లూపిన్ కూడా 2.5% పెరిగింది, అండ్ కమిన్స్ 2% పెరిగింది. అలాగే పీవీఆర్, ఐనాక్స్, ఏబిఎఫ్ఆర్ఎల్ ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా కొంత మనకు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంకా మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ. మెయిల్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి ఈ మధ్య. బుల్ మార్కెట్స్లో మా మాటలన్నీ నిజమైనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత శ్రీను ఖమ్మం నుంచి, ఆయన 500 రూపాయల్లో శారదా క్రాప్ కెమ్ 250 షేర్లు కొన్నారట, 380లో ట్రేడ్ అవుతోంది, 25% లాస్లో ఉన్నారు. ప్రస్తుతం కెమికల్ సెక్టర్ పరిస్థితి బాగాలేదు కాబట్టి రిజల్ట్స్ బాగాలేవు. ఇందులోంచి ఆయన ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ లేదా ఐడిబిఐ బ్యాంక్ లేదా పిఎన్బిలోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. క్రాంతి గారు, ఏమిటి, ఎటువంటి సలహా ఇస్తారు? శారదా క్రాప్ కెమ్ నుంచి ఉత్కర్ష్, ఐడిబిఐ, పిఎన్బి వీటిలోకి షిఫ్ట్ అవ్వచ్చా దేనికైనా? వసంత్ గారు, ఆయన సెలక్షన్ బాగాలేదు. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి శారదా క్రాప్ కంపెనీ తీసి పడాల్సినంత స్టాక్ కాదు వసంత్ గారు. ఇట్స్ అ డీసెంట్ స్టాక్, కానీ ఏంటంటే కొంచెం సెక్టోరియల్ హెడ్విన్స్ అనేవి ఉన్నాయి. ఆయన ఏంటంటే ఈ స్టాక్స్ నుంచి మళ్ళీ ఐడిబిఐ బ్యాంకు, ఇట్స్ నాట్ ఏ గ్రేట్ పెర్ఫార్మింగ్ బ్యాంక్. అప్పుడప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ న్యూస్ వచ్చినప్పుడు ఒక 1 day 10% వెళ్తుంది, నెక్స్ట్ డే మళ్ళీ పడుతుంది వసంత్ గారు. ఆయన ఉండాలనుకుంటే శారదా క్రాప్ కంపెనీలో ఉండొచ్చు, లేదంటే ఇంకా మంచి స్టాక్స్ లోకి వెళ్ళొచ్చు వసంత్ గారు. ఇంకా ఏదైనా బెటర్ స్టాక్ మీరు సజెస్ట్ చేస్తారా? ఇఫ్ ఈ మూడు కాకుండా ఇంకేదైనా బెటర్ స్టాక్ చెప్తారా మీరు? వసంత్ గారు, ఇప్పుడు పిఎస్యూ లో ర్యాలీ వస్తుంది, ఏదైనా డిప్స్ లో మంచి పిఎస్యూ స్టాక్స్ సెట్ల, ఎస్జేవిఎల్ గానీ, ఇన్కేస్ ఇరిడా గానీ, వీటిలో మొమెంటం ఉన్న స్టాక్స్ లోకి ఆయన వెళ్ళాలంటే వెళ్ళొచ్చు వస్తుంది. ఓకే, తర్వాత కుమారస్వామి అడుగుతున్నారు. ఆయన చాలా స్టాక్స్, 9 స్టాక్స్ రాస్తారు, వీటిలో ఒక 2 తీసుకుందాం. రేణుకా షుగర్స్, ఫుడ్స్ అండ్ ఇన్స్, ఈ 2 తీసుకుందాం. అలాగే బిహెచ్ఎల్ కూడా ప్రాఫిట్లు ఉన్నారు, బిహెచ్ఎల్ కంటిన్యూ చేయండి. బట్ కుటుంబ గారు, ఫుడ్స్ అండ్ ఇన్స్, రేణుకా షుగర్స్ హోల్డ్ చేయొచ్చా? లాస్ట్ ఫుడ్స్ అండ్ ఇన్స్ లాస్ట్లో ఉన్నారు. రేణుకా హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే షుగర్ ప్రైసెస్, రీటైల్ ప్రైసెస్ కూడా జంప్ అవుతున్నాయి, అండ్ స్టాక్ కూడా 50 పైన మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది, హోల్డ్ అంటుంది రేణుక అయితే. సో మీరు ఇన్ని స్టాక్స్ పంపించదండి ఎవరు కూడా, మీకు బాగా డౌట్ ఉన్నవి 2-3 స్టాక్స్ అడగండి.
సో దట్ ఏంటంటే నేను అందులోంచి నాకు ఇష్టమైన ఎవరు ఉన్నది తీసుకోవటం, మీరు అరేరే ఇవడిగారేంటి అనుకోవటం అవి కరెక్ట్ కాదు. సో దయచేసి ఆ పని చేయండి. శివరామకృష్ణ తిరుపతి నుంచి, టాటా మోటార్స్ 27% ప్రాఫిట్లో ఉన్నారు, టాటా పవర్ 37% ప్రాఫిట్, జెన్సార్ టెక్నాలజీస్ 7.6. రాజేంద్ర గారు, టాటా మోటార్స్ ఏమిటి, హోల్డ్ చేయొచ్చా? థింక్ ట్రైలింగ్ స్టాక్ పెట్టుకోవాలండి, ఎందుకంటే మనందరూ తెలిసిన స్టాక్ హౌ ఇట్ మూడ్ అనేది. సో లాస్ట్ 3 ఇయర్స్గా మనం చూస్తే కనుక కోవిడ్ టైంలో బిలో 100 ఉన్న స్టాక్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన డౌట్ సారీ పెద్ద మెయిల్ పంపించారు లోపల ఉంది డౌట్ ఏంటంటే, ఆయన డౌట్ ఏంటంటే టాటా మోటార్స్, టాటా పవర్, జెన్సార్, ఎన్టీపీసీ ఇవన్నీ ఉన్నాయి, వీటిలో ఎస్ఐపీలు చేస్తున్నారు కంటిన్యూ చేయొచ్చు అనేది ఆయన డౌట్. ఎస్ఐపీ షుడ్ కంటిన్యూ అండి, దాంట్లో డౌటే లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్లో వచ్చిన రిటర్న్స్ రాకపోవచ్చు, బట్ ఇఫ్ ఈస్ హ్యాపీ విత్ దట్ 15-18% కైండ్ ఆఫ్ రిటర్న్స్ డెఫినెట్లీ షుడ్. అన్నీ మీరు చక్కగా పెర్ఫామ్ చేస్తున్న బోత్ పిఎస్సీ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఎస్ఐపీలు కంటిన్యూ చేయండి. వెంకట్ చరణ్ అడుగుతున్నారు, ఆయన దగ్గర 21 షేర్లు గో ఫ్యాషన్స్ ఉన్నాయి 690లో, ఇప్పుడు 1072 అయిపోయింది, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? స్టాక్ అయితే పార్షియల్ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోమని చెప్తానండి. ఓకే, బంగారాజు, ఓకే బంగారాజు మెయిల్ చూసే లోపల దాటిపోతున్నాయి. భార్గవి అడుగుతున్నారు, ఎక్సెల్ ఇండస్ట్రీస్ 870లో, హిందుస్థాన్ కాంపోజిట్స్ 460లో, ఈ రెండు హోల్డ్ చేస్తున్నారు, ఏమిటి వ్యూ? క్రాప్ సైన్సెస్ కంపెనీలు అన్ని కూడా వీక్ గా ఉన్నాయండి. ఎక్సెల్ ఇండస్ట్రీస్ గురించి చెప్తున్నారు మీరు, కరెక్ట్? ఎక్సెల్ ఇండస్ట్రీస్ అండి, కాబట్టి డెఫినెట్లీ నన్ను అయితే కనుక ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వాల్సిందే, కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే ఐ వుడ్ నాట్ సజెస్ట్ ఎక్సెల్ అండి. హిందుస్థాన్ కాంపోజిట్స్ అయితే డెఫినెట్లీ హోల్డ్ అంటానండి, నీచ్ కంపెనీ అండ్ సిమిలర్ ప్రోడక్ట్ లైన్ ఉన్న కంపెనీలు కూడా ఇండియాలో 1-2 కంటే కూడా లేవన్నమాట, కానీ వొలటిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట స్టాక్లో. చూడాలి, పెరిగినప్పుడు అప్పర్ సర్కిట్స్, పడినప్పుడు డౌన్ సర్కిట్స్ అట్లా కూడా ఉండే పాసిబిలిటీ ఉంటుంది ఆ స్టాక్లో, బట్ ఫండమెంటల్లీ సౌండ్ కంపెనీ. డాక్టర్ చేతన్ వరంగల్ నుంచి, ఆయన 2.3 lakhs ఇన్వెస్ట్ చేస్తే 60% ప్రాఫిట్లో ఉన్నారు, అయితే రెండు స్టాక్స్ లాసెస్లో ఉన్నారు, ఐడిఎఫ్సి ఫస్ట్ 18%, సోనా కామ్స్టార్ 634లో కొన్నారు, ఏం చేయాలి ఈ రెండింటిని ముఖ్యంగా? ఐడిఎఫ్సి ఫస్ట్ బేసికల్లీ మధ్య డిలే అవుతుంది కాబట్టి స్టాక్ స్టాగ్నేట్ అయిపోయిందండి, 83-84 దగ్గర అక్కడే స్టక్ అయిపోయి ఉందన్నమాట. నేను అనుకుంటా వన్స్ మేజర్ క్లియరెన్స్ రాగానే అలాంగ్ విత్ ఐడిఎఫ్సి లిమిటెడ్ స్టాక్ విల్ ఈజీలీ క్రాస్ 3 figure. కొంచెం పేషెన్స్ కావాలి స్టాక్ లో యాస్ ఆఫ్ నో మాట. ఓకే, క్రాంతి గారు ఏదో చెప్పవద్దా, ఆయనకు ఒక ప్రశ్న ఇస్తున్నాను. త్రివేణి, దీపక్ నైట్రేట్ ఈ రెండు అమ్మేసి ఎస్జేవిఎన్, ఎన్హెచ్పిసి, పిఎన్బి, ట్రాక్షన్ ఈ నాలుగిట్లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, కరెక్ట్? అండి, ఎస్జేవిఎన్ మీరు ఎలా కొనొచ్చు అని చెప్పారు ఇందాక, ఎన్హెచ్పిసి, పిఎన్బి, ట్రాక్షన్ కొనొచ్చా? వసంత్ గారు, ఆయన కనుక రిస్క్ తీసుకోవాలంటే వసంత్ గారు డెఫినెట్ గా ప్రస్తుతం ఏ స్టాక్స్ లో మొమెంటం ఉందో ఆ స్టాక్స్ లో నిలబడటమే బెటర్. సో పబ్లిక్ సెక్టర్ లో పిఎన్బి వీటిలో ర్యాలీ స్టార్ట్ అవుతుంది వసంత్ గారు, సో షిఫ్ట్ అవచ్చు వసంత్. ఓకే, తర్వాత ఫణి శంకర్ కాకినాడ నుంచి, తాన్లా, గ్రాఫైట్ ఇండియా, అదాని ఎంటర్ప్రైజెస్, జిందాల్ సా, హెరిటేజ్ ఈ నాలుగిట్లో 50,000 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, వీటిలో రాజేంద్ర గారు గ్రాఫైట్ కి మీరు టెక్నికల్స్ చెప్పండి. ఐ థింక్ బ్రేక్అవుట్ అనేది మనకి మొన్ననే రావటం చూసామండి, మనం చెప్పడం కూడా జరిగింది. సో నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 738. సో ప్రాబబ్లీ 738 నుంచి 750 మధ్యలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, బట్ ఈ స్టేజ్ లో కొంటే రిస్క్ రివార్డ్ ఇస్ నాట్ గ్రేట్. సో కరెక్షన్ వచ్చినప్పుడు 580 or 560 మధ్యలో ఇష్యూ పాయింట్. అండ్ హెరిటేజ్, హెరిటేజ్ డెఫినెట్లీ అండి, బ్రేక్అవుట్ వచ్చింది షుడ్ బై 50% ఇమీడియట్లీ, అండ్ 6-7% కరెక్ట్ అవుతే బ్యాలెన్స్ 50%. కుటుంబనగర్, తాన్లా, జిందాల్ సా కొనుక్కోవచ్చా? జిందాల్ సా ఎవ్రీ డిక్లైన్ బై అంటానండి, ఇండస్ట్రీ బాగుంది, సీమ్లెస్ పైప్స్ లో అనమాట, సా పైప్స్ లో, అండ్ కంపెనీ ఇస్ డూయింగ్ వెల్ ఆల్సో. తాన్లా కొంచెం రిస్కీ బెట్ అవుతుంది అనమాట, డెఫినెట్లీ చూడాలి రిజల్ట్స్ కూడా ఫ్లాట్. తాన్లాలో మోర్ దాన్ టెక్నికల్స్ అండి, సట్టా ఎక్కువ ఉంటుంది కాబట్టి చెప్పడం డిఫికల్ట్ అని కూడా అంటారు. ఓకే, ఎక్కువ స్పెక్యులేషన్ జరిగే కౌంటర్ తాన్లా సొల్యూషన్స్ ఆర్ వాట్ ఎవర్, ఏదో చాలా పేర్లు మార్చారు, తాన్లా ప్లాట్ఫామ్స్ కదా ఇప్పుడు ఆ కంపెనీ పేరు. థ్యాంక్ యూ అనలిస్ట్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మళ్ళీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో కొన్ని మెయిల్స్కు సమాధానం ఇద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.